బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇజ్రాయెల్ తమ శత్రువులపై ముప్పేట దాడికి దిగుతోంది. లెబనాన్ ఉగ్రవాద గ్రూపు హెజ్బొల్లాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. అధినేత హసన్ నస్రల్లా హత్య నుంచి తేరుకోక ముందే బీరూట్ పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఆ గ్రూపునకు చెందిన కీలక నేత నబీల్ కౌకు హతమయ్యాడు. దాంతో పాటు లెబనాన్ లోని సైదా నగరంపై ఐడిఎఫ్ జరిపిన దాడిలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు, మరో 29 మందికి గాయాలయ్యాయి. ఓవైపు లెబనాన్ పై బాంబుల వర్షం కురిపిస్తూనే ఇజ్రాయెల్ యెమెన్ లోని హుతి తిరుగుబాటుదారులపై భారీ స్థాయిలో వైమానిక దాడులు నిర్వహించింది. ఓడరేవు పట్టణం హైదాదోలోని విద్యుత్ కేంద్రాలపై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో 4 మరణించారు, 33 మంది గాయపడ్డారు. సిరియాలోని అమెరికా బలగాలు 2 వేర్వేరు వైమానిక దాడుల్లో 37 మంది ఉగ్రవాదులను మట్టుపెట్టాయి.